వెల్కమ్ టు యుగల్ హెల్త్. ఆరోగ్యంకి మంచిది అనుకొని రోజు వాకింగ్ చేస్తున్నారా? అయితే మనం చెప్పుకోబోయే 10 విషయాలు తప్పక తెలుసుకోండి. మీకు హిప్పోక్రాట్స్ తెలుసా? ఆయన ఇప్పటివాడు కాదు, క్రీస్తు పూర్వం 460 సంవత్సరానికి చెందినవాడు. అప్పట్లో వైద్యరంగం నిపుణుడిగా, అంటే వైద్యరంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం లేదండి, సదరు హిప్పోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఒక కొటేషన్ చెప్పారు. అదేంటంటే, వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్ అని ఆయన అన్నారు. అవును, మీరు వినది నిజమే. ఈ క్రమంలోనే ప్రతిరోజు కనీసం 15-30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన అప్పుడు చెప్పారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాకింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అని పిలువబడే హార్మోన్స్ విడుదలవుతాయట. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయస్సు మీద పడడం కారణంగా వచ్చే డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయట. ఇక రెండవది, నిత్యం వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్ళల్లో ఉంటాయి, అందుకని కాళ్ళతో వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. నిత్యం వాకింగ్ చేస్తే కళ్ళపై అధిక ఒత్తిడి తగ్గడంతో పాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయట. ఇక మూడవది, నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదే ఇలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయడం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు, హార్ట్ అటాక్లు రావట, అలాగే హై బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయట. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా కూడా మెరుగుపడుతుందట. ఇక నాలుగోది, వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్స్, విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి. ఇక ఐదవది, డయాబెటీస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్రయోజనం కలుగుతుందట. 6 పాటు వాకింగ్ రన్నింగ్ చేస్తున్న కొందరు డయాబెటీస్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైందట. వాకింగ్ చేసిన వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారట. అందువల్ల రోజు వాకింగ్ చేస్తే డయాబెటీస్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెబుతున్నారు. ఇక ఆరోది, నిత్యం కనీసం 30 పాటు వాకింగ్ చేస్తే పెద్ద బెగ్గు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందట, మలబద్ధకం కూడా పోతుందట, విరేచనం రోజు సాఫీగా అవుతుందట. ఇక ఏడవది, నిత్యం 10,000 అంటే 100 పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయట. ఎనిమిదవది, నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్ళు బాగా పనిచేస్తాయట, అవి అంత త్వరగా అరిగిపోట, అలాగే ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చర్స్, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. ఇందుకోసం కనీసం 30 అంటే 30 పాటు అయినా వాకింగ్ చేయాలట. ఇలా చేస్తే కీళ్ళ నొప్పులు, వాపులు బాగా తగ్గుతాయట. ఇక తొమ్మిదవది, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్తో సతమతమయ్యే వారికి వాకింగ్ చక్కని మెడిసిన్ అని చెప్పొచ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కిందకు వాకింగ్ వస్తుంది కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది కనుక వెన్నునొప్పి ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయడం మంచిది. ఇక పదవది, నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్లో ఉండేవారు మంచి మూడ్కి వస్తారట. వారు హ్యాపీగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి కనుక నిత్యం వాకింగ్ చేయడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.